హాయ్ ఫ్రెండ్స్, అందరికి స్వాగతం. మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి నేను మీ శారద. అందరు బాగున్నారండి? ఓకే రైట్, నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక కథను విని ఆ కథలో ఉన్న నీతిని మన జీవితంలో మనం పాటించడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? గౌతమ బుద్ధుడు వాళ్ళ డిసైపుల్స్కి ఒక కథ చెప్తాడనమాట. అదేంటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక ధనికుడు ఉంటాడనమాట, చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు ఒక కూతురు ఉంటుంది, ఆమె పేరు విశాఖ అనమాట. ఆమె చాలా అందంగా ఉంటుంది, చాలా గుణవంతురాలు, మళ్ళీ మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు ఒక పండగ పర్వదినం ఉంటుంది. ఆ రోజు విశాఖ ప్లస్ ఆమె ఫ్రెండ్స్ అందరూ నది స్నానానికి వెళ్తారనమాట. వాళ్ళందరూ స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయినాక వర్షం స్టార్ట్ అవుతుంది, విపరీతంగా వాన పడుతుంది అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా రన్ చేసి దగ్గరున్న ఆశ్రమానికి వెళ్తారు పరుగు పరుగున. కానీ ఈమె విశాఖ ఒక్కతే మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. ఆమె వెళ్ళే లోపల మొత్తము తడిసి ముద్ద అవుతుంది అనమాట. అక్కడ కొందరు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఆమె విశాఖను చూసి ఏమంటారంటే, మీ ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా పరుగు పరుగున వచ్చిండ్రు, నువ్వు కూడా అలాగే వస్తే నువ్వు తడిసేదానివి కాదు కదమ్మా అంటారనమాట. అప్పుడు విశాఖ ఏమంటుందంటే, ఆమె అసలు బాధపడది, అంటే ఆమె ఫీల్ కాదనమాట, అరే నేను కూడా ఫాస్ట్గా వచ్చింటే వాళ్ళలాగా నేను తడిచేదాన్ని కాదు కదా అని అనుకోదనమాట. ఆమె ఏ విధంగా జవాబిస్తుందంటే, ఒక రాజు సభ సమావేశానికి వచ్చేటప్పుడు పరుగు పరుగున వస్తే ఎంత వికారంగా ఉంటుంది కదా, ఒక ఋషి, ఒక ముని, ఒక గురువు పరుగు పరుగున వెళ్తూ ఉంటే ఎంత వికారంగా ఉంటుంది కదా, అదేవిధంగా ఒక అందమైన యువతి పరుగు పరుగున వెళ్తూ ఉంటే ఎంత వికారంగా ఉంటుంది కదా, అందుకే నేను మెల్లిగా వచ్చినాను. ఒకవేళ నేను పరుగు పరుగున మా ఫ్రెండ్స్ కొద్ది పరుగు పరుగున వస్తే నేనే వాళ్ళ కొద్ది ముందు ఇక్కడ రీచ్ అయ్యేదాన్ని అని జవాబు చెప్తుంది అనమాట. అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆమె అన్న మాటకు చాలా, అంటే ఈమె ఎంత జ్ఞానవంతురాలు అని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. ఇంత చక్కగా జవాబు ఇచ్చింది కదా, విత్ ఎగ్జాంపుల్ అని వాళ్ళు అనుకుంటారు. ఆమె అందము, ఆమె జ్ఞానము, ఆమె గుణము వాళ్ళు బాగా పరీక్షిస్తారనమాట. అయితే ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరుంటారంటే, పక్క ఊర్లో ఒక ధనికుడు ఉంటాడు, వాళ్ళకు ఒక బాబు ఉంటాడు, ఆ బాబుకు వివాహం చేయదలుస్తాడనమాట. ఆ బాబుకు సరి అయిన ఒక మంచి అమ్మాయి కావాలని ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని అతను పంపిస్తాడనమాట. అబ్బాయి వాళ్ళ నాన్న, మంచి అమ్మాయిని మీరు వెతికి వచ్చి నాకు చెప్పండి, నేను మా బాబుకు ఆ అమ్మాయితో వివాహం చేస్తానని చెప్తాడనమాట. అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కు ఈ విశాఖ చాలా నచ్చుతుంది, అందం ఉంటుంది, గుణం ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ధనికునికి చెప్తే ఆ ధనికుడు వచ్చి విశాఖ వాళ్ళ నాన్నతో మాట్లాడి వాళ్ళిద్దరికి వివాహం చేస్తారనమాట. పెళ్ళైనాక అత్తగారింటికి పంపించేటప్పుడు విశాఖ వాళ్ళ నాన్న మంచి విషయాలు చెప్తాడనమాట. అమ్మ, నువ్వు పుట్టింటి పేరు, అత్తింటి పేరు నిలబెట్టాలి, నీవు ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా, ఇంట్లో ఎవరైనా భిక్షకు వచ్చినా అందరికీ మంచి రెస్పాన్స్ని ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తాడు. సరే అని ఆమె అలానే అత్తగారింటికి పోయి కూడా మంచిగా తన కర్తవ్యం అంతా చక్కగా నిర్వర్తిస్తుంటుంది అనమాట. ఒకరోజు విశాఖ వాళ్ళ మామయ్య బయట వాళ్ళకు వరండాలో ఒక మంచి ఉయ్యాల ఉంటుంది, ఆ ఉయ్యాల మీద కూర్చొని బంగారు బౌల్లో పాశం పెట్టుకొని బంగారు స్పూన్ తోటి ఉయ్యాల మీద కూర్చొని తింటూ ఉంటాడు అనమాట. రోడ్డు మీద పోయే వాళ్ళని అలా అక్కడ ఇక్కడ వెళ్ళే వాళ్ళని చూసుకుంటూ తింటూ ఉంటాడు. విశాఖనేమో విసనకర్ర తీసుకొని ఆయనకు విసురుతూ ఉంటుంది అనమాట గాలి. అయితే ఆ సమయంలో ఒక బౌద్ధ భిక్షుడు వచ్చి భిక్షాందేహి అంటాడు. అప్పుడు వాళ్ళ మామయ్యకు ఈ భిక్షువులు అంటే చాలా ఇష్టం అనిపించదని, వాళ్ళకి భిక్ష వేయాలంటే ఆయనకు ఇష్టం అనిపించదు అనమాట. భిక్ష లేదేం లేదు వెళ్ళు అంటాడు. ఆ మాటకు విశాఖకు చాలా కోపం వస్తుంది. వాళ్ళ నాన్న పెళ్ళైనప్పుడు ఎన్ని మంచి విషయాలు చెప్పిండు అవన్నీ మర్చిపోతుంది అనమాట. ఇమీడియట్ ఆమె కోపం వచ్చి, ఆమె కోపం రావడానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళ నాన్న విశాఖ వాళ్ళ నాన్న ఒక గొప్ప
గొప్ప బుద్ధుని యొక్క డిసైపుల్ ఉంటాడు అనమాట. ప్లస్ విశాఖ 7 ఇయర్స్ నుంచి కూడా బుద్ధుని యొక్క ప్రీచింగ్స్ వింటూ ఉంటుంది. అందుకే ఆమె బుద్ధుడన్నా బుద్ధుని యొక్క శిశువులన్నా అపారమైన గౌరవము అభిమానం ఉంటుందన్నమాట. అక్కడ వచ్చిన ఆయన బౌద్ధ భిక్షు ఉంటాడు కాబట్టి ఆమె కోపం వచ్చేసి ఆమె ఏమంటుందంటే గట్టిగా, మా మామయ్యనే నిన్నటి పాచిపోయిన అన్నం తింటుండు, ఇంకా నీకు ఇప్పుడేం పెడతాడు, వెళ్ళు అంటుందన్నమాట. ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ మామయ్య కోపం వస్తుంది, ఏంటి నేనేంటి పాచిపోయిన అన్నం తినడం ఏంటి, అంత గట్టిగా ఒరుతున్నావు, ఆ భిక్షువుకి చెప్పినవు, మళ్ళీ మన ఇంటి ముందల పోయే జనాలు కూడా ఆ మాట విన్నారు, అసలు నీకు ఇంతనన్నా మర్యాద ఉందా ఆ విధంగా మాట్లాడడానికి అని కోపడి, ఇంకా నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అంటాడు అనమాట కోపంగా. అప్పుడు ఆమె అసలు భయపడదన్నమాట. ఏమంటుంది, నేను అన్న మాటలో తప్పేముంది, నిజంగానే నువ్వు పాచిపోయిన అన్నం తింటున్నావు అంటుంది. అంటే అదేంది, ఏ విధంగా అంటున్నావు, దాన్ని రుజువు చెయ్యి అంటే, మరియు నువ్వు పూర్వ వాళ్ళ మామయ్యకి ఏమంటుందంటే, నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో నీవు బంగారు బౌల్ బంగారు స్పూను యూజ్ చేసుకుంటూ చక్కగా పాశం తింటున్నావు, అంటే ఇది గత జన్మ యొక్క పుణ్యఫలమే కదా, గత జన్మ అంటే పాచిపోయిన ఫుడ్డే కదా అంటుంది అనమాట. ఈ జన్మలో అయితే నువ్వు మంచి కార్యం చేయలేవు కదా, ఇది గత జన్మది కాబట్టి గత జన్మ అంటే పాచిపోయినదే అని చెప్తూ వివరంగా ఆమె వివరిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ మామయ్య ఆయన యొక్క తప్పును తెలుసుకొని కోడలకు సారీ చెప్తాడనమాట. అప్పుడు కోడలు ఏమంటుందంటే, మామయ్య నేను ఒక కోరిక అడుగుతాను, దాన్ని నువ్వు నెరవేరిస్తేనే నేను క్షమిస్తానంటది. ఏందమ్మా అంటే, మన ఇంటికి ఏ భిక్షు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళకు అతిథి మర్యాదలు నేను చేయాలి, చేసేటట్టు నాకు పర్మిషన్ ఇవ్వు అంటుంది. సరే అని ఇంకా వాళ్ళ మామయ్య ఇస్తాడనమాట. అలా కొన్ని రోజులు అయినాక ఈమె ఏం చేస్తుందంటే, ఒకరోజు బుద్ధుని బుద్ధుని యొక్క శిశువులను అందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. అయితే బుద్ధుడు వాళ్ళ శిశువులు అందరూ వస్తారనమాట. వచ్చినప్పుడు మంచి అతిథి మర్యాదలు చేసినాక బుద్ధుడు చాలా సంతోషించి, నీకేం కావాలో కోరుకో అంటే, ఆమె ఏమని కోరుకుంటుందంటే, మా ఇంటికి వచ్చిన భిక్షువు బౌద్ధ భిక్షువులకు నేను నిరంతరం ఎప్పుడైనా సరే అన్నం పెట్టేటట్టు నన్ను బ్లెస్ చేయి, వాళ్ళకు అవసరమైన బట్టలు ఇచ్చేటట్టు నాకు బ్లెస్ చేయి, వాళ్ళకి ఎప్పుడన్నా ఔషధము అవసరం పడితే నేను ఇచ్చేటట్టు బ్లెస్ చేయి, వాళ్ళకు మా ఇంట్లో వర్షాకాలంలో వాళ్ళు హిమాలయస్లో తపస్సు చేస్తూ ఉంటారు, వానలు పడ్డప్పుడు వాళ్ళకు అక్కడ వీలు కాదన్నమాట, అప్పుడు మా ఇంట్లో వచ్చి వాళ్ళు నివసించి ఇక్కడ ధ్యానం వర్షాకాలంలో మా ఇంట్లో ధ్యానం చేసుకునే వీలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి సేవ చేసేటట్టు నన్ను బ్లెస్ చేయి. అలా ఆమె బుద్ధునికి ఎన్ని రకాల బ్లెస్సింగ్స్ అడుగుతుందన్నమాట. అప్పుడు బుద్ధుడు ఆమెకు అన్ని రకాల బ్లెస్సింగ్స్ ఇచ్చాక నుంచి వెళ్ళిపోతాడనమాట. అయిపోయినాక అలా ఆమె చాలా ఆనందపడుతుంది. ఇక నిరంతరం ఆమె ఎవరి భిక్షువులు వచ్చినా కూడా వాళ్ళకి అన్ని సేవలు చేసుకుంటూ మామయ్యకు అత్త మామకు అందరూ మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనమాట. ఒకసారి విశాఖ ఏం చేస్తుందంటే, బుద్ధుని ఆశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకొని ఆమె కొందరు పరిచారికలతోటి ఆశ్రమానికి వెళ్తుంది అనమాట. వెళ్ళే సమయంలో ఆమె ఒక కాస్ట్లీ చీర కట్టుకుంటుంది, చాలా కాస్ట్లీ చీర. అయితే ఆమె మార్గ మధ్యంకి వెళ్ళినాక ఏమనుకుంటారంటే, అరే నేను వెళ్ళేది ఆశ్రమానికి, అక్కడ అందరు సింపుల్గా ఉంటారు, ఇంత కాస్ట్లీ చీర నేను కట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఒక మామూలు చీర కట్టుకొని ఆ కాస్ట్లీ చీరని పరిచార పట్టుకోమని చెప్తుంది అనమాట. అలా అందరూ వెళ్తారు ఆశ్రమానికి. వెళ్ళినాక ఆ పరిచారిక ఆ శారీని కాస్ట్లీ చీరని ఒక మూలన పెట్టేస్తుంది. అలా ప్రవచనాలు అన్నీ విన్నాక మళ్ళీ బయలుదేరతారనమాట వాళ్ళ ఇంటికి. కానీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళకు ఆ చీరను తీసుకురావడం మర్చిపోతారు, అక్కడే పెట్టేసి వస్తారనమాట. ఇంటికి వచ్చినాక చీర గుర్తొస్తుంది. అప్పుడు పరిచారికకి ఏం చెప్తుందంటే, వెళ్ళి ఆ చీర ఎవరు ముట్టకుంటే తీసుకురా, ఎవరన్నా ఒక డిసైపుల్ దాన్ని ముట్టినా కూడా నువ్వు తీసుకురాకు అంటుంది. సరే అని ఆమె వెళ్ళేసరికి అక్కడ ఒక డిసైపులు ఆ చీరను పట్టుకొని బుద్ధుని దగ్గర చూపిస్తాడు, ఇది ఎవరో చీర అంటే. అప్పుడు బుద్ధుడు ఏమంటుంటాడంటే, ఇంత కాస్ట్లీ చీర విశాఖదే ఉంటుంది, ఆమె వచ్చినప్పుడు మనం ఏం రిటర్న్ చేద్దాము, అక్కడ పెట్టు అంటాడనమాట. అది చూసి పరిచారిక రిటర్న్ వస్తుంది, అది వాళ్ళు ముట్టిన రమ్మా అంటుంది. అప్పుడు ఏమంటుంది అంటే, అది వాళ్ళకే చెందింది కాబట్టి ఇంకా అది నేను అమ్మి వాళ్ళకు ఆశ్రమం కట్టిస్తాను బుద్ధ భిక్షువులకు అంటుంది అనమాట. అది వేలమేస్తుంది ఆ చీర. అయితే ఎవరు కొనలేకపోతారు, ఎందుకంటే అది కాస్ట్లీ చీర ఉంటుంది అనమాట.
అప్పుడు విశాఖ ఏం చేస్తుందంటే ఎవ్వరు కొనలేకపోతే తనే తన చీరను తనే కొని ఆ డబ్బులతోటి ఒక పెద్ద ఆశ్రమం కట్టిస్తుంది. వెనకటికి బౌద్ధ భిక్షువులు హిమాలయలో తపస్సు చేసేవాళ్ళనమాట. వర్షాకాలంలో విపరీతమైన వర్షం పడడం ద్వారా వాళ్ళకి అక్కడ తపస్సుకు చాలా ఇబ్బంది కలిగితే వాళ్ళు ఇలా ఆశ్రమాలలో వచ్చి ఆ వర్షాకాలంలో 4 నెలలు ఇక్కడ ఉండి మళ్ళీ తిరిగి హిమాలయస్లో వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళనమాట. వాళ్ళకి యూజ్ వస్తుందని చెప్పి విశాఖ పెద్ద ఆశ్రమం కడుతుంది. దాని ఆరామాలు అంటారు, బౌద్ధ ఆరామాలు అని కూడా అంటారనమాట. అప్పుడు ఆ విశాఖ ఏం చేస్తుందంటే ఆ పరిచారిక అక్కడ మర్చిపోయినందుకే తను ఆశ్రమం కట్టింది అని చెప్పి ఆ కట్టిన యొక్క పుణ్యఫలాన్ని, తనకొచ్చిన టోటల్ పుణ్యఫలాన్ని 50% ఆమె పరిచారికకు దారబోస్తుందన్నమాట. అలా అయితే బుద్ధుడు ఆమె దారబోసింది చూసి, ఆమె యొక్క పుణ్యఫలము 50% పరిచారికకు దారబోసింది చూసి బుద్ధుడు ఎంతో ఆనందపడి ఇంకా ఆమెకి విశాఖ చాలా మంచిగా బ్లెస్ చేస్తాడనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ ఆశ్రమం ఈమె కట్టిందో విశాఖ ఆశ్రమంలో బుద్ధుడు 6 టైమ్స్ ఉంటాడంట. అంటే 6 వర్షాకాలాలు 4 నెలలు బుద్ధుడు కూడా ఆశ్రమంలో, విశాఖ కట్టిన ఆశ్రమంలో ఉండి ధ్యానం చేయడం అన్నది జరిగిందంట. చూడండి, బుద్ధుడు ఆ విధంగా విశాఖని బ్లెస్ చేయడమే కాదు ఆమె కట్టిన ఆశ్రమంలో కూడా ఆయన 6 సంవత్సరాలు అంటే ఒక్కొక్క సంవత్సరము వర్షాకాలంలో 4 మంత్స్ అక్కడ ఉండి ధ్యానం చేసుకొని ఆమె వీళ్ళకి ఎంతో సేవ చేయడం అన్నది కూడా జరిగిందంట. అప్పుడు బుద్ధుడు ఎంతో బ్లెస్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ డిసైపుల్స్కు ఈ విశాఖ యొక్క స్టోరీ చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా మన భూమి మీద ఉండడం ద్వారానే మనకందరికీ ఎంతో మంచి అంటే భిక్షువులకు ఆ విధంగా వాళ్ళు మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది అని చెప్తాడనమాట. చెప్పి వాళ్ళకి బ్లెస్ చేస్తాడు. అంటే భిక్షువులకు ఏమంటాడంటే మన ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సాధ్యమైనంత హెల్ప్ చేయడము, సాధ్యమైనంత సేవ చేయడం అన్నది చాలా ఉత్తమము. ఆమె సేవ చేయడం ద్వారా ఆమె ఉన్నతమైన స్థితిని పొందడం అన్నది జరిగింది విశాఖ అని చెప్తాడనమాట. అలా మన జన్మలో కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అంటే మనం కూడా సాధ్యమైనంత, మనకు వీలు అయినంత కొంచెం సేవ చేయడం అన్నది చాలా చాలా ఉత్తమం. మనం ఏం తీసుకుపోతాము అంటే ఏం లేదు, మన జ్ఞానము, మనం చేసిన పుణ్యము, అంతే కదా ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్లో మనము విశాఖ, గౌతమ బుద్ధుడు చెప్పిన విశాఖ అమ్మాయి ఇదిగా వాళ్ళ అత్త మామయ్యను కూడా ఆ విధంగా మార్చడం అన్నది జరిగింది. అంటే వాళ్ళ మామ లోపల ఉన్న అహాన్ని కూడా ఆమె గత జన్మలో నువ్వు చేసిన పుణ్యమే కానీ ఈ జన్మలో చెయ్యలేవు, ఇంకా గత జన్మ యొక్క పుణ్యమే నువ్వు అనుభవిస్తున్నావు అని వాళ్ళ మామయ్యకు కూడా జ్ఞానాన్ని అందించి వాళ్ళ మామయ్య లోపల ఉన్న అహాన్ని తొలగించి ఆయనను కూడా మార్చి మళ్ళీ వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తమ్మ, విశాఖ భర్త అందరూ కూడా ఎంతో సేవ చేయడానికి ఆమె ప్రేరేపించడం జరిగింది ఫ్యామిలీని. ఆ విధంగా జ్ఞానాన్ని, మనకున్న జ్ఞానాన్ని కూడా 10 మందికి పంచి వాళ్ళను కూడా మనం ప్రేరేపించి వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం సేవాభావాన్ని నింపి వాళ్ళ యొక్క నెగటివ్ థాట్స్ని కూడా మనం తొలగించి పాజిటివ్ వైపుని నడిపించి అందరి జీవితాలను ఆనందమయం చేస్తామని మనం ఆశిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిగినర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కొత్త విషయం మీద మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. మే గాడ్ బ్లెస్ అస్ ఆల్.